వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇరవైలోగా ఉపాధ్యాయుల ఖాళీలపై నివేదిక అందించాలని చెప్పి మనకి ఇక్కడ పాఠశాల విద్యా కమిషనర్ అయినటువంటి సురేష్ కుమార్ ఆదేశాలు అనేటివి జారీ చేయడం అనేది జరిగిందండి రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలపైన విద్యాశాఖ దృష్టి ప్రసారించింది మనకు చెప్తూనే ఉన్నాము ఇక్కడ టెట్టా లేదా డిఎస్సీనా అనేది రిలీజ్ చేస్తారని చెప్పి మొన్నే ఇచ్చారు ఇప్పుడైతే మనకు ఇరవైలోగా ఖాళీలు అనేటివి అంతా లిస్టు పంపించాలని చెప్పి న్యూస్ రావడం జరిగింది కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే మన కనుక తొందరలోనే ఉండబోతుంది డైరెక్ట్ నియమాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్తో సహా ఈ నెల ఇరవై తేదీలోగా అంటే ఇంకా టూ డేస్లోగా వివరాలు అనేటివి కమిషనరేట్కి పంపించాలని చెప్పి ఆదేశించడం అనేది జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో ఈ వివరాలు అందించాలని డిఈఓకు సూచించడం అనేది జరిగింది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఇరవైలోగా ఉపాధ్యాయుల ఖాళీలు ఎన్నున్నాయి అని చెప్పి ఇది ఒక క్లారిటీ అనేది వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకు టెట్ ఆర్ డిఎస్సి అనేది రాబోతుంది ఈ అవకాశాన్ని అసలు వినియోగ అసలు మీరు చేచార్చుకోవద్దు ఇక్కడైతే మనకు దసరా స్పెషల్ ఆఫర్ కింద మనకి ఫైవ్ డేస్ అండి అక్టోబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు అయితే ఇక్కడ మీకు త్రిబుల్ నైన్ ఉండేటువంటి మన డిఎస్సి టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో అది సెవెన్ నైంటీ నైన్కి మీకు అందివడం అనేది జరుగుతుంది కంపల్సరీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో అయితే మీకు థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ నైన్త్ టెన్త్ న్యూ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ విద్యా దృక్పథాలు మెథడాలజీ కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ ప్లస్ సైకాలజీ కూడా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరిగింది ఇక్కడ మీకు క్లాస్ వైజ్ ఉంటాయి లెసన్ వైజ్ ఉంటాయండి టెస్ట్లు అనేటివి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఓకే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మీకు వ్యాలిటీ కూడా వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీకు న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఏవైతే ఉందో మీకు అందివ్వడం అనేది జరిగిందండి లెసన్ వైజ్ ఉంటుంది క్లాస్ వైజ్ ఉంటుంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి ఇప్పుడైతే దసరా ఆఫర్ అని చెప్పి మనకు ట్వంటీ వరకు మాత్రమే ఈ సెవెన్ నైన్ నైన్ ఉంటుంది తర్వాత త్రిబుల్ నైన్కి హైక్ అవ్వడం అనేది జరుగుతుందండి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి